ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కుక్కునూరు మండలంలోని దాచారం గుండేటి వాగు పొంగి కల్వర్ట్ నీట మునిగిపోయింది. వరదకు కల్వర్ట్ ని ఆనుకుని ఉన్న రోడ్డు కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి దాచారం, బేసగూడెం, గోముగూడెం, సీతారాంపురం, రామన్నగూడెం, కుక్కునూరు, మోదులగూడెం గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలోని గంటిపేదపూడిలో నది పాయపై వేసిన తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అయితే స్థానిక అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గోదావరి ఉధృతిలో ప్రమాదకర పరిస్థితుల్లోనే స్థానికులు పడవ మీద ప్రయాణం చేస్తున్నారు. వరద ప్రవాహంలోనే స్కూల్ పిల్లల్ని పడవలు దాటిస్తున్నారు నిర్వాహకులు. గంటిపెదపూడి, బురుగులంక, అరిగెలవారిపాలెం, పెదలంక గ్రామాల ప్రజలు ఇలా పడవలపైనే ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. వరద ఉధృతి ఇంకా పెరిగితే గనక కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి, ఎదురుబిడియం కాజ్వేలపైకి నీరు వచ్చి చేరుకుంటుంది. అల్లూరు జిల్లా దేవీపట్నంలో వరద ఉధృతికి గోందూరు గండిపోచమ్మ ఆలయం నీటి మునిగింది. దీంతో నది పరివాహక ప్రాంతానికి ఎవరు వెళ్లొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ముందస్తు చర్యల్లో భాగంగా పోచమ్మ గండి ఆలయ ప్రాంగణంలోని నివాసాలన్నింటినీ కూడా పూర్తిగా ఖాళీ చేయించేశారు. ఇంకొక వైపు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోనసీమ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందుకు చేపలు కొట్టుకొచ్చేశాయి. రోడ్డుపై చేపల్ని వలలు వేసి పట్టుకుంటున్నారు స్థానిక మత్స్యకారులు. దగ్గరలో ఉన్న చెరువుల నుంచి రోడ్డుపైకి చేపలు కొట్టుకొచ్చాయని గ్రామస్తులు చెప్తున్నారు. Thank you.